పండుగ 150 సంవత్సరాలుగా ఏ చరిత్రకారులు ఏ సాహితీ చరిత్రకారులు ముట్టుకోలేదు. కానీ మహబూబ్నగర్ ఎర్రసెల కళలో సాయన్న త్యాగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే ఇప్పటికీ పండుగ సాయన్న మరణించిన రోజును మర్చిపోకుండా వేలాది మంది ఆయన సమాధి దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తారు. సాయన చరిత్రను ఇప్పటికీ సజీవంగా ఉంచింది సంచార జాతుల, దళిత, బహుజన కళాకారుల కంటాలి. తిరుగుతూ సాయన చరిత్రను గానం చేస్తారు. మహబూబ్ నగర్ లో 150 ఏళ్ల క్రితం సాయన్నను ఆధిపత్య వర్గాల వాళ్ళు బందిపోటుగా చిత్రీకరించారు. సాయన్న ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగలగొట్టి ధాన్యం బస్తాలు బయటకు తెచ్చి పంచిపెట్టాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారు చేసుకున్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆధిపత్య శక్తులు సాయన్నను ఖతం చేసే పథకంతో ఆనాటి ప్రభుత్వం చేత చంపిస్తారు. ఇది కథ. ఇటీవల మహబూబ్ నగర్ కు చెందిన న్యాయవాది సాయన్నపై ఒక నవల రాశారు. చారిత్రక ఆధారాలు తక్కువగా లభించే ఈ కథను దొరికిన ఆనవాళ్లతోనే ఉన్నతంగా రచించారు. జన భాషలో రాసే ప్రయత్నం వల్ల అది ప్రతి ఒక్కరికి సులువుగా అర్థమవుతుంది. సింహాలు తమ చరిత్రను తాము రాసుకోకపోతే వేట కుక్కలు రాసింది చరిత్ర అవుతుందన్నట్టుగా ఈనాడు పాత చరిత్ర ముఖం మీద కాలు పెట్టి కొత్త చరిత్రకు పదును పెడుతూ బహుజన కళలు సాహిత్య రంగంలో దూసుకొస్తున్నాయి. తెలుగు సాహిత్యంలో ఆధిపత్య ధోరణి బద్దలు కొడుతూ తొలచుకొస్తున్న బహుజన కళం బెక్కం జనార్దన్ పండుగ సాయన్న నవల ద్వారా చరిత్రకు ఒక బాట వేస్తున్నాడు. సాయన్న 1840 నుంచి 1885 మధ్య కాలానికి చెందినవాడు. తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య, సోదరుడు లక్ష్మయ్య. తెలంగాణలోని మహబూబ్ నగర్ కు చెందినటువంటి నవాబ్పేట మండలం మెరుగోని గ్రామానికి చెందినవాడు. మెరుగోని పల్లెలో దసరా మొహరం ఈ పండుగలకు కలిసి వచ్చిన వాడు సాయన్న జన్మించినాడు. సాయన్న గ్రామీణ క్రీడల్లో ఆరితేరిన వాడు. 20 కేజీల గుండును అవలీలగా ఒక్క చేత్తో లేపేవాడట. ఎద్దుల బండిని ఒక్క చేతితోనే లేపి విసిరేవాడు. నవలలో ప్రధాన పాత్రలు ఊరిలో కరణం పటేలు, నాగిరెడ్డి దొర, ఖాన్ సాబ్లు. ప్రజలను పీడించే ఈ ముగ్గురు ఒకరోజు ప్రతిరోజు కలుస్తారు. రాంపురం పల్లెని వీరు ఇనుప బూట్ల కింద తొక్కి పెట్టారు. ఈ మూడు పాత్రల ద్వారా ఆనాటి ఫ్యూడల్ సమాజ రూపాన్ని ప్రదర్శించాడు రచయిత. ఆనాడు గ్రామాల్లో పెత్తందారులు స్వైర విహారం చేసేవారు. దొరల ఆధిపత్యానికి అడ్డు లేకుండా ఉండేది. పండుగ సాయన్న భూములను, భూస్వాములను ఆక్రమించుకున్నారు. ఆ కుటుంబం చితికిపోయింది. సాయమ్మ, చిన్నమ్మ, భూస్వాములు చెరచటం జరిగింది. గ్రామాల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగి వంగి నడవాల్సి వచ్చేది. ఊర్లో పెత్తందారులకు ఎదురు తిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్న ప్రజ్వలిల్లారు. ఆయనలో విప్లవాజ్ఞలు చెలరేగాయి. ఈ పరిస్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించడానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతులను, భూస్వాములను కొట్టి పేదలకు పెట్టమన్న ఒక సూత్రం ద్వారా ఆధిపత్య శక్తులపై యుద్ధం చేయడం పండుగ సాయన్న అభిమతం కాదు. ఆయుధాలు ఎందుకు పట్టాలి, సాయుధ పోరు ఎందుకోసం అన్న విషయంపై కూడా ఆయనకు స్పష్టమైన అవగాహన ఉండేది. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాలి. ఈ యుద్ధ నీతి అవగతం చేసుకుని సాయన్న ప్రజాక్షేత్రంలో ఆయుధం పట్టుకున్నాడు. సాయన్న పరిణితి చెందినటువంటి బహుజన వీరుడు. ఆయన జానపదుడు కాదు, జ్ఞానపదుడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దాన్ని ఎదుర్కొనడానికి జ్ఞానమనే చదువు కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చారు. ఆ రోజుల్లో పేదల పెళ్లిళ్లు జరగాలంటే చాలా కష్టం. భూమి లేదు, కరువు, కాటకాలు, పేదరికం. ఈ సమయంలో ఆకలి తీరడం కూడా పెద్ద సమస్య. పేదల ఆకలి తీర్చడానికి పండుగ సాయన్న అన్న దానాలు చేసేవాడు. భూస్వాముల గుమ్ములు పగలగొట్టి పేదల కడుపు నింపినవాడు. అన్నాత్తులకు అన్నం పెట్టడమే ఆనాటి విప్లవం. సాయన్నకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి భూస్వామి పక్షాలు తట్టుకోలేకపోయాయి. తప్పుడు కేసులతో జైల్లో పెట్టించారు. నాగిరెడ్డి, రామ్రెడ్డి, వెంగళరావుతో పాటు 6 భూస్వాములు నిజాంపై ఒత్తిడి తెచ్చి సాయన్నను అరెస్ట్ చేయించారు. ఆ తరువాత సాయన్నను చంపే పథకం వేస్తారు. జంగు జలాల్ ఖాన్, మోహితి మిన్సాఫ్, ఎస్పీ నాయకత్వంలో సాయన్నను అరెస్ట్ చేసి హతమార్చే కుట్రను ప్రజలు నిరసిస్తారు. సత్తూరు రాముల్ గౌడ్, పరహతుల్లా బేగ్సాఫ్, రుక్మారెడ్డి, రామారావులు పెద్ద మనుషులుగా నిలబడి సాయన్నను విడుదల చేయించాలని వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెచ్చారు. ఆయన జైలు నుంచి విడుదల కావాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరిగాయి. ఆగ్రహించిన జనం జల్లా జైలుపై దాడికి దిగి జైలును బద్దలు కొట్టారు. కానీ సాయన్న అక్కడ ఉండడు. కనపడ్డ పోలీసులపై ప్రజలు తిరగబడతారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెగుతుంది. వనపర్తి రాణి శంకరమ్మ రంగంలోకి దిగింది. ప్రజల పక్షాన నిలబడ్డది.
నిజాం రాజు మీర్ మహమ్మద్ అలీని కలిసింది. పండుగ సాయరను ప్రజల కోరిక మేరకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. పండుగ సాయన్న విడుదలకు 10,000 రూపాయలు జమానత్గా కట్టాలని రాణి శంకరమ్మకు షరతు పెట్టింది. శంకరమ్మ అంగీకరించింది. 10,000 జమానత్కు ఒప్పుకుంది. నిజాం సర్కార్ ప్రజల డిమాండ్కు తలవంచి మార్మత్ ఛోడో అనే హుకుం జారీ చేసింది. ఆ ఉత్తర్వులతో రాణి శంకరమ్మ 4 పెద్ద మనుషులు పాలమూరులోకి కాలు మోపారు. జనం బ్రహ్మరథం పట్టిండ్రు. అయితే భూస్వాములు మాత్రం ఎలాగైనా సాయన్నను ఖతం చేయాలని మళ్లీ కుట్రపన్నారు. మార్మత్ ఛోడో అని ఉన్న స్టే ఆర్డర్ను ఎస్పీ మోహిత్ మెన్సా, జంగన్ లాల్, పట్వాల్ వెంకట్రావు నక్కచిత్తుల సలహాతో మార్ వద్ద పోలీస్ స్టాప్ పెట్టి చంపండి, వదలకండి అనే అర్థం వచ్చేలా మార్చి పండుగ సాయన్నకు మరణశిక్ష విధిస్తారు. పండుగ సాయన్న తల నరికి మొండెం ఒక దగ్గర, తల ఒక దగ్గర విసిరేస్తారు. ప్రజలు ఆగ్రహంతో ఎస్పీ కార్యాలయంపైకి పోతారు. ఎస్పీ జనాగ్రహాన్ని చూసి గుండెపోటుతో అక్కడికి అక్కడే చనిపోతాడు. నాగిరెడ్డి, వెంకట్రావు, పెద్దిరెడ్డి, రామ్రెడ్డి తదితర భూస్వాములు దావత్ చేసుకుంటున్న ప్రభుత్వ వసతి గృహాన్ని వేలాది మంది ప్రజలు చుట్టుముట్టి తగలబెడతారు. అందులోనే వారందరూ కూడా మసైపోతారు. ఇది జరిగిన కథ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.